హలో పిల్లలు, మనం ఈరోజు నేర్చుకోబోయే పాఠము 19వ పాఠము. రెండవ ప్రపంచ యుద్ధానంతరం జరిగిన సంఘటనలు, అందులో భాగంగా ప్రచ్ఛన్న యుద్ధం. రెండవ ప్రపంచ యుద్ధము ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగినది? 1939 నుండి 1945 వరకు జరిగినది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నవి. ముఖ్యంగా అనేక దేశాలు ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతిక పరంగా అనేక దేశాలు విచ్ఛిన్నం కావటం జరిగినది. అయితే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా కానీ రష్యా కానీ పాక్షికంగా పాల్గొనకపోవటము, ఆ దేశాల యొక్క భూభాగాలపైన యుద్ధము జరగకపోవటము, అయితే రెండవ ప్రపంచాన్ని ఆ యుద్ధాన్ని తమకు అనుకూలంగా తీసుకొని రెండు దేశాలు తమ ఉత్పత్తిని, ఉత్పాదకతను అధికంగా సాధించి ప్రపంచంలో గొప్ప ఆర్థిక శక్తులుగా మారాయి. అయితే ఈ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఇటు అమెరికా రష్యా మిత్ర దేశాలుగా ఉన్నప్పటికీ యుద్ధానంతరం ఈ రెండు దేశాలు శత్రు దేశాలుగా మారాయి. దానికి గల కారణాలు ఏమిటి? అయితే ఈ రెండు దేశాల మధ్య సైద్ధాంతిక పరమైన విరోధ భావాలు కలిగి ఉండటము, అయితే యుద్ధానంతరం ప్రపంచం పైన సైనికంగా ఆర్థికంగా ఆధిపత్యాన్ని చెలాయించటం కొరకు ఏర్పడిన పోటీగా మనం చెప్పుకోవచ్చు. అయితే యుద్ధానంతరము ఈ దేశాలలో మధ్య యుద్ధ వాతావరణము నెలకొనడానికి గల కారణాలు చూద్దాం. అమెరికా ప్రజాస్వామ్య సిద్ధాంతాలను కలిగి ప్రైవేట్ నియంత్రిత భావాలను కలిగి ఉంటుంది. రష్యా అయితే సామ్యవాద సిద్ధాంతాలను కలిగి ప్రభుత్వ అభివృద్ధి భావనను, ప్రభుత్వ నియంత్రిత అభివృద్ధి భావనను కలిగి ఉంటుంది. అయితే పిల్లలు, ఈ పాఠంలో మనం యుఎస్ఎస్ఆర్ అని చెప్పుకోవాలి, కానీ మనకు అనుకూలంగా ఉండడం కొరకు రష్యా అని నేను పిలవటం జరుగుతుంది. దీన్ని గమనించగలరు. అయితే ప్రచ్ఛన్న యుద్ధం అనగా ఏమిటి? ప్రచ్ఛన్న యుద్ధము దాదాపు 45 సంవత్సరాల పాటు జరిగినది. ఈ యుద్ధంలో ఒక దేశము మరొక దేశం పైన ప్రత్యక్షంగా దాడి అనేది చేయలేదు, కానీ మాటలు, ప్రచారము, కార్యకలాపాల ద్వారా యుద్ధం అనేది జరిగినది. ఈ యొక్క యుద్ధము తీవ్ర ఘర్షణ, వినాశకర యుద్ధ వాతావరణాన్ని ప్రపంచంలో ఏర్పరిచినది, కానీ యుద్ధం అనేది జరగలేదు. ప్రపంచంలో రెండు దేశాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నప్పుడు, ఏ రెండు దేశాల మధ్య అయినా ఘర్షణ చోటు చేసుకున్నప్పుడు, ఈ దేశాలు చెరోపక్షం వహించి ఆ రెండు దేశాలకి సైనికంగా, ఆర్థికంగా సహాయాన్ని అందించడంతో పాటు ఆయుధాలను కూడా సరఫరా చేయటం అనేది జరుగుతుంది. ఏదైనా ఒక దేశంలోని ప్రజలు తిరుగుబాటు చేస్తే ఆ దేశాన్ని రెండు బృందాలుగా విడగొట్టి చెరొక పక్షం వహించి వారికి ఆర్థికంగా, సైనికంగా సహాయం చేయటంతో పాటు ఆయుధాలను కూడా సరఫరా చేస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అవలంబించిన ఎత్తుగడలు, పోటీలు ఏమిటో చూద్దాం. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ముఖ్యంగా జరిగిన సంఘటనలు పరోక్ష యుద్ధము, సైనిక ఒప్పందాలు, ఆయుధాల పోటీ, అంతరిక్ష పోటీ. మనం ఇక్కడ చూస్తున్న ఈ పటంలో ఎరుపు రంగులో ఉన్నది రష్యా, తర్వాత ఇక్కడ పసుపుపచ్చ రంగులో ఉన్నది అమెరికా దేశము. మొదటిగా పరోక్ష యుద్ధం. రెండవ ప్రపంచ యుద్ధానంతరము అనేక దేశాలు స్వాతంత్రం పొందినవి. అందులో భాగంగా టర్కీ, గ్రీకు కూడా స్వాతంత్రం పొంది ఆర్థిక సహాయం కొరకు అమెరికా యొక్క మద్దతు కోరినప్పుడు అమెరికా ఆర్థిక సహాయం చేయటంతో పాటు తన సిద్ధాంతాలను అనుసరించవలసిందిగా దేశాలను బలవంతం కూడా చేసింది. 1960లో కాంగో లుమంబాని అనే కమ్యూనిస్ట్ నాయకుని అధ్యక్షతన స్వాతంత్ర్యాన్ని సంపాదించి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని నెలకొల్పినప్పుడు అమెరికా అది నచ్చక 1961లో లుమంబాని హత్య చేయటం జరిగింది. అంగోలా 1975లో రష్యా సహాయంతో స్వాతంత్ర్యాన్ని సంపాదించింది. లాటిన్ అమెరికాలో ఫిడెల్ కాస్ట్రో, చెగువెరా అనే కమ్యూనిస్టు నాయకులు లాటిన్ అమెరికాలో ప్రజాస్వామ్య సిద్ధాంతాలైన అమెరికా సిద్ధాంతాల వ్యాప్తిని నివారించడం కొరకు, తగ్గించడం కొరకు కమ్యూనిస్టు బ్రహ్వాల వ్యాప్తిని అధికం చేయడం జరిగింది. అయితే చెగువెరా తరువాత కాలంలో హత్యగావించబడ్డాడు. చిలీ దేశము ఎస్ అలెండి నాయకత్వంలో అమెరికా యొక్క మద్దతుతో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పినప్పటికీ తరువాత కాలంలో రష్యా ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలద్రోయటం జరిగింది. 1950లో హంగరీ, జర్మనీ, యుగోస్లేవియాలోని ప్రజలు అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు రష్యా అనవసరంగా ఆ దేశాలలో జోక్యం చేసుకొని అక్కడ తనకు అనుకూలమైన ప్రభుత్వాలను నెలకొల్పడం జరిగింది.
1971లో ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని నెలకొల్పినప్పుడు అక్కడ కొందరు తిరుగుబాటుదారులు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే అక్కడ అమెరికా ఆ తిరుగుబాటుదారులకు సహాయం చేసి ఆయుధాలను సరఫరా చేయటం జరిగింది. ఆ తిరుగుబాటుదారులు నేడు ప్రపంచంలో ఉగ్రవాదులుగా మారారు. ఈ విధంగా కొరియా, వియత్నాం వంటి దేశాల్లో కూడా ఇదే పద్ధతిని అనుసరించింది. ఈ యొక్క చర్యలన్నీ కూడా ప్రపంచంలో యుద్ధ భయము, యుద్ధ ఆందోళన నెలకొల్పేటట్టు ఈ రెండు దేశాలు అనుసరించటం అనేది జరిగింది. రెండవది సైనిక ఒప్పందాలు. సైనిక ఒప్పందాలు ఇటు అమెరికా, రష్యా రెండు కుదుర్చుకున్నవి. అయితే ఈ రెండు దేశాల దగ్గర అత్యధికమైన సైనిక ఆయుధాల నిల్వలు ఉన్నవి. అయినను ఈ రెండు దేశాలు ఇంకా గొప్ప సైనిక శక్తులుగా మారడం కొరకు వేరే దేశాలతో సైనిక ఒప్పందాలు అనేటివి కుదుర్చుకున్నవి. యుద్ధం అనేది ఒకవేళ వస్తే ఏ రెండు దేశాలు కూడా గెలవన్న సంగతి వీరికి తెలుసు. అయితే ప్రపంచాన్ని పలుమార్లు కూడా నాశనం చేసేంత సైనిక శక్తి వీటికి ఉన్నది. కానీ తమను బలోపేతం చేయడం కొరకే సైనిక ఒప్పందాలు అనేటివి జరిగినవి. అయితే అమెరికా నాటో అనే సైనిక ఒప్పందాన్ని 1949 ఏప్రిల్ 4వ తేదీన 28 సభ్య దేశాలతో కుదుర్చుకోవటం జరిగింది. దీని కేంద్ర కార్యాలయం బ్రజిల్స్ లో ఉన్నది. ఇక్కడ చూస్తున్న ఈ చిత్రంలో నాటో యొక్క లోగో, ఫ్లాగు, నాటోలో ఉన్న సభ్య దేశాలువి. తరువాత సెంటో సీటో. ఈ సీటో 1954 సెప్టెంబర్లో 8 సభ్య దేశాలతో అమెరికా కుదుర్చుకున్నది. దీని కేంద్ర కార్యాలయం బ్యాంకాక్ లో ఉన్నది. దీని యొక్క ఫ్లాగు మరియు సభ్య దేశాల యొక్క పటం ఇది. తరువాత రష్యా అమెరికాకు వ్యతిరేకంగా తాను కూడా రెండు సైనిక ఒప్పందాలను కుదుర్చుకుంది. అందులో మొదటిది వార్సా. ఇది 1955 మే 14వ తేదీన 8 దేశాలతో కుదుర్చుకోవడం జరిగింది. దీని కేంద్ర కార్యాలయం మాస్కో, రష్యాలో ఉంది. ఇక్కడ కనబడుతున్న ఈ చిత్రము వార్సా యొక్క గుర్తు. తరువాత సెంటో. సెంటో ఇది 5 సభ్య దేశాలతో రష్యా కుదుర్చుకుంది. దీని కేంద్ర కార్యాలయము అంకారా, టర్కీలో ఉన్నది. ఈ చిత్రము సెంటో యొక్క లోగో. తరువాత ఆయుధాల పోటీ. మీరు ఇక్కడ చూస్తున్న ఈ యొక్క చిత్రము ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా, రష్యా యొక్క ఆయుధాలు తరువాత వాటి యొక్క అణ్వాయుధాల సంఖ్యను కూడా తెలియజేస్తుంది. తమ ఆదాయంలో అధిక భాగము ఈ ఆయుధాల యొక్క ఉత్పత్తికి, వీటి యొక్క నిర్వహణకే కేటాయించటం అనేది జరిగింది. ఈ ఆయుధాలను ప్రపంచంలో ఉపయోగించినట్టయితే ఎన్నోసార్లు ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి వీటి కలిగి ఉన్నవి. అయితే ఇక్కడ పక్కన చూస్తున్న ఈ గ్రాఫ్ అనేది ఇది అమెరికా మరియు రష్యాల యొక్క అణ్వాయుధాల నిల్వను తెలియజేస్తుంది. ఎరుపు రంగులో ఉన్నది రష్యా యొక్క అణ్వాయుధాలు, నీలం రంగులో ఉన్నది అమెరికా యొక్క అణ్వాయుధాల నిల్వలు. అయితే ఈ రెండు దేశాలు ఒకదానికొకటి పోటీ పడి అణ్వాయుధాల నిల్వలను, అణ్వాయుధాల ఉత్పత్తిని పెంచటం అనేది జరిగినది. తమ ఆదాయంలో అధిక భాగం ఎక్కువగా అణ్వాయుధాల కొరకే ఖర్చు పెట్టడం అనేది జరిగినది. తరువాత అయితే ఈ యొక్క అణ్వాయుధాలను ఒకరికి తెలియకుండా ఒకరికి ఇవి రహస్యంగా వాటిని దాచిపెట్టడం అనేది జరిగింది. అయితే ఆ రహస్య స్థావరాలను తెలుసుకోవటం కొరకు వీరికి ఉపగ్రహాల ద్వారా అంతరిక్షంలోని ఛాయాచిత్రాలు అవసరం వచ్చినవి. అందుకే అంతరిక్ష పోటీ కూడా ఈ రెండు దేశాల మధ్య జరిగినది. మొదట రష్యా అమెరికా యొక్క సైనిక స్థావరాలను తెలుసుకోవడం కొరకు 1957 అక్టోబర్ 4వ తేదీన యూరి గగారిన్ని అంతరిక్షంలోకి పంపించటం జరిగినది. అంతరిక్షంలోకి పంపబడ్డ మొట్టమొదటి మానవుడు యూరి గగారిన్. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి శాటిలైట్ స్పుత్నిక్1. ఇది అంతరిక్షంలో నుండి భూభాగము, జలభాగాల యొక్క ఛాయాచిత్రాలను తీసి భూమిపైకి పంపుతుంది. దీని ద్వారా అమెరికా యొక్క సైనిక స్థావరాలను రష్యా సులువుగా తెలుసుకోవచ్చు. దానికి వ్యతిరేకంగా రష్యా కూడా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ని 1969లో చంద్రుని పైకి పంపించటం అనేది జరిగింది. ఈ విధంగా ఈ రెండు దేశాలు ఒకదానికొకటి భూభాగాల పైన అంతరిక్షంలో పోటీ పడి ప్రపంచాన్ని ఒక
భయాందోళనలోకి నెట్టివేసి ప్రపంచాన్ని రెండు ధృవాలుగా విడగొట్టేసి వేరే దేశాలను బలవంతంగా తమ యొక్క గ్రూపుల్లో లేకపోతే తమ యొక్క బృందంలో చేర్చుకోవడం కొరకు ఒత్తిడి చేయడం అనేది జరిగింది. అయితే ప్రపంచం అనేది యుద్ధ భయాలతో ఆందోళనతో గడపవలసి వచ్చినది. అయితే ఈ యుద్ధాన్ని మానుకోవాలని, స్నేహభావాన్ని పెంపొందించుకోవాలని, ప్రపంచ శాంతిని పెంపొందించాలని, ప్రపంచ అభివృద్ధికి, మానవ అభివృద్ధికి కృషి చేయాలని ప్రపంచ దేశాల నుండి ఒత్తిడి వచ్చిన మేరకు రెండు దేశాలు 1991లో రాజీకి రావడం జరిగినది. శాంతియుత ఒప్పందాలు కుదుర్చుకోవటం జరిగినది. దీనికి ప్రధాన కారకుడు మిఖాయిల్ గోర్బచేవ్. ఇతడు 1991లో రష్యాలోకి అధికారంలోకి వచ్చాడు. ఇతడు ఉదార భావాలు కలవాడు. ఇతడు వచ్చిన వెంటనే, అధికారంలోకి వచ్చిన వెంటనే 1991లో యుఎస్ఎస్ఆర్ ని రద్దు చేయటం జరిగింది. యుఎస్ఎస్ఆర్ అంటే ఇందులో అనేక దేశాల యొక్క కలయిక. ఈ దేశాలన్నింటినీ రద్దు చేసి వాటికి స్వతంత్రం ఇచ్చి రష్యాని ఒక ఆర్థిక శక్తిగా నిలబెట్టడం అనేది ఇతని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే రష్యాలో ఇతడు రెండు సంస్కరణలు చేశాడు. ఒకటి గ్లాస్తునోస్తో, రెండోది పెరిస్త్రాయిక. గ్లాస్తునోస్తో అనే అనగా స్వేచ్ఛనివ్వటం. అప్పటి వరకు రష్యాలో ఉన్న పత్రికకు కానీ ప్రజలకు కానీ స్వేచ్ఛ అనేది లేదు. గ్లాస్తునోస్తో సంస్కరణ ద్వారా అక్కడ ఉన్న ప్రజలకు, పత్రికకు స్వేచ్ఛనివ్వటం అనేది జరిగింది. రెండవది పెరిస్త్రాయిక. రష్యాలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి రష్యాను అణ్వాయుధ దేశంగా కాకుండా రష్యాని ఒక వ్యాపార దేశంగా, లేకపోతే విద్య వైజ్ఞానిక శాస్త్రాల అభివృద్ధి దేశంగా నిలబెట్టడం అనేది ఇతని యొక్క ముఖ్య ఉద్దేశం.